గర్భిణులు బాలింతలు చిన్నారులకు పోషకాహారాన్ని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ శ్రీకాకుళం జిల్లాలో సత్ఫలితాలు ఇస్తోంది. జిల్లాలోని పాలకొండ బూర్జా మండలాల్లో పలువురు లబ్ధి పొందుతున్నారు. దీనిపై దూరదర్శన్ అందిస్తోన్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ శ్రీకాకుళం జిల్లాలో సత్ఫలితాలిస్తోంది. గర్భిణులు బాలింతలు చిన్నారులకు పోషకాహారాన్ని అందించడంతో పాటు పోషకాహార ప్రాధాన్యతను తెలియచేసేలాగా విస్తృత కార్యక్రమాలను కేంద్రం నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు పోషణ్ పక్వాడా పేరుతో అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది పోషకాహార ప్రాధాన్యతను తెలియచేయడంతో పాటు పోషక విలువలున్న మొక్కల పెంపకంపై కూడా అవగాహనను కల్పిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ బూర్జా మండలాల్లో ఈ పథకం కింద అనేక మంది లబ్ధి పొందుతున్నారు. ఇక్కడ ఐసీడీఎస్ పరిధిలో 175 అంగన్వాడీ కేంద్రాల నుంచి లబ్ధిదారులకు పోషక విలువలున్న ఆహారాన్ని పొందుతున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో గర్భిణులు బాలింతలకు డ్రై రేషన్ ను ఇంటి వద్దే అందిస్తున్నారు. పాలకొండ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో మనకి పాలకొండ మండలం మరియు బూర్జ్ మండలం రెండు మండలాలు ఉన్నాయి. ఈ రెండు మండలాల పరిధిలో 175 అంగన్వాడీ కేంద్రాలు వర్క్ చేస్తున్నాయి. ఈ 175 అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మార్చి నెలలో మనం 16 నుంచి 31 వరకు ప్రధానమంత్రి గారు డిజైన్ చేసిన పోషణ్ పక్వాడా అనే ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఈ పోషణ్ పక్వాడా ప్రోగ్రాంలో ఏంటంటే ఈ 175 అంగన్వాడీ సెంటర్స్లో కూడా మా అంగన్వాడీ కార్యకర్తలు మరియు సూపర్వైజర్ల పర్యవేక్షణలో పేరెంట్స్కి మీన్స్ ప్రీ స్కూల్ అంటే అంగన్వాడీకి సెంటర్స్కి వచ్చే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల తల్లులకు మరియు 7 నెలల నుంచి 3 సంవత్సరాలలోపు పిల్లల తల్లులకు గర్భవతులకు బాలింతలకు వీరందరికీ కూడా అవేర్నెస్ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. గతంలో పోషకాహారాన్ని తీసుకోవడం పట్ల కానీ గర్భిణీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కొంతమేర మాత్రమే ఉండేదని, అయితే కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి అంగన్వాడీ సిబ్బంది పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంతో ఎంతో ఉపయోగపడుతోందని లబ్ధిదారులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా పాపకి 1 సంవత్సరంన్నర, ఆ పాపకి ప్రతి నెల 2 లీటర్ల పాలు, 25 గుడ్లు ఇస్తున్నారు. దాంతోపాటు బాలామృతం ఇస్తున్నారు. ఆ బాలామృతాన్ని మేము ఉడికించి పిల్లలకు తినిపిస్తున్నాము. దానివల్ల వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. నేను మా పాపని అంగన్వాడికి రోజు పంపిస్తానండి. పంపించిన నుండి పాప రైమ్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఏమైనా చక్కగా మాట్లాడము, ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెము ఎలాగన్న పిల్లల దగ్గర ఎలాగొండడం అన్నీ నేర్చుకుంటుందండి. టీచర్ గారు కూడా బాగా చెప్తున్నారు. భోజనం విషయంకి వస్తే భోజనం కూడా పెడుతున్నారు. రోజు మధ్యాహ్నం పూట పప్పు అన్నం పెడుతున్నారు, ఎగ్గేస్తున్నారండి. పిల్లలైతే బాగానే నేర్చుకుంటుంది, పోషణ పరంగా కూడా బాగుంది. మా పాప పేరు మోక్షాయిని. తను అంగన్వాడికి రాకముందు చాలా వీక్గా ఉండేది. ఇప్పుడు అంగన్వాడికి వచ్చాక మా పాప ఫుడ్ మెయింటెనెన్స్ బాగుంది, తను కూడా బాగుంది, తన హెల్త్ కండిషన్ కూడా బాగుంది, తనకి ఏ విధమైన ఇది లేదు, వెయిట్ కూడా పెరిగింది. మా పాప అంగన్వాడికి వచ్చిన చాలా యాక్టివ్గా ఉంటుంది. పాటలు మేడం గారు చెప్పిన పాటలు గట్టి బాగా నేర్చుకుని చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఆరోగ్యంగా ఉంది. టైంకి భోజనం కూడా పెడుతున్నారు. ఉదయం పాలు గుడ్డు ఇస్తున్నారు పాపకి బ్రేకు. మధ్య నుంచి భోజనం ఆకుకూరలు అన్నీ బాగా టైంకి అందుతున్నాయి. మేడం గారికి ప్రభుత్వంకి కృతజ్ఞతలు చెప్తూ. మహిళలు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ్ అభియాన్తో క్షేత్రస్థాయిలో పలువురు లబ్ధి పొందుతున్నారు అనటంలో సందేహం లేదు.